ఈ రోజు నిజంగా మనకి చాలా శుభదినం. ముఖ్యంగా ఈరోజు మనం మన దండ్ర రమణారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది. మనకి సరస్వతి మాత విగ్రహాన్ని ఇవ్వటమే కాకుండా మరి ఈరోజు ఇంతమంది పెద్దల యొక్క ఆశీస్సులు కూడా మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు దక్కేలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కూడం రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1961 ఆగస్టు 16వ తేదీన మరి స్థాపించడం జరిగింది. కూడం రామిరెడ్డి పున్నమ్మ పుణ్య దంపతులకు జన్మించిన శ్రీ రామిరెడ్డి గారు తన సొంత భూమి 3 ఎకరాలు పాఠశాల నిర్మాణానికి, అలాగే 2 ఎకరాల భూమిని పంచాయతీ ఆఫీస్ కి విరాళంగా ఇచ్చి ఆ రోజుల్లోనే తన యొక్క దాతృత్వాన్ని చాటుతున్నారు. 1961లో స్థాపించబడిన ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెంది 2011లో మరి స్వర్ణోత్సవ వేడుకలు కూడా నిర్వహించుకుంది. ఇది గ్రామస్తులందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అలం ఎలాగైతే అవసరమో అలాగే ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి విద్య కూడా అంతే అవసరం. మరి అలాంటి విద్యనందించేటువంటి ఈ దేవాలయాల్లో ఈరోజు సరస్వతి మాత విగ్రహాన్ని ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ విద్యాలయంలో విద్యార్థుల యొక్క నెగటివ్ యాటిట్యూడ్ ని తగ్గిస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ ని పెంచుతూ మీకు విద్యతో పాటు మరి మంచి చెడు విచక్షణలు కూడా నేర్పిస్తూ ఈ విద్యాలయం అన్న విద్యా ఆలయం అన్నాం. అంటే ఇక్కడ ఒక మనిషి మహామనీషిగా ఎదగటానికి ఎలాంటి తపస్సు అయితే జరుగుతూ ఉంటుందో మరి అలాగా ఒక విద్యాలయంలో విద్యార్థులు సభాధ్యక్షులు మన హెడ్ మిస్ట్రెస్ గారు ఈ దేవసేన గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఉన్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ గోసాల రాఘవరెడ్డి గారికి, అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్న ఆడ రామిరెడ్డి గారికి, ట్రెజరర్ గారు స్థానికంగా పుట్టి పెరిగి ఈ స్కూల్లోనే చదివి
Urata Vijayaburko, Amerika Kuili, Akade Sripati, Seva Karikrama Chestuna, Sodal Ganda, Nana and Edgarki, Adevanga, founder, Namargarite, even Sina Sridigarki, Sodalu, board member Goda, Radakshna Edgarki, coordinator India, Ikada, Hyderabad, Kotre Edgarki, Paratha Redigarki, Rajesh Garki, Yuar Digarki, Tunara Garki, Pitch Redigarki, Tristangala Vichindidi, Sodalama, Doro Sassan Sabal Sudhakar Babgarena, Parliament Sabalu, Masodal Nandigam Suresh Gargoda, Andaran Kancharaval and Ankunam, the Karikamaniki, or Assembly Law Kadunandola, or Nak Pachang or Telepi, and the Mirana Vilirandi Karikamaniki. మన స్థానికంగా గండ్రవారి కుటుంబం చాలా ఎక్కువగా ఉన్న రమ్మారెడ్డి గారు స్థానికంగా ఉన్నవాడు ఈ గ్రామంలో నాటా కార్యక్రమాలు నాటమిక తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు అనేది ఈ గ్రామంలో కూడా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా పెద్దలు గండ్ర నాగరత్నం గారి ఆశీస్సులతో వారి కుటుంబ సభ్యులు ఒక ఆర్వో ప్లాంట్ అనేది వారి తండ్రి గారి పేరుతో Pulakaridi gar pertho goda danini ippudu mana prarambham chesukoni school lo aithe peddala konam ramareddi gari jilla parishat unnata paathashalalo saraswati devi gari vigraham aa mahatalli vigraham anante saraswati devi anedi gutti goodi padinattuga goda vigraham ane chakkaga aa silpi deenini chakkaga dittunadu unnappudu ee deenini goda vaari kutumbamlo maareddi gangireddi and venkat subbamma వారి కుమార్తె గడ్డ నాగరత్నం గారు ఈ విగ్రహ దాతగా కూడా ఉండటము ఈ స్కూల్కి ఎంతో ఆనందంగా మనం భావించుకొని వస్తున్నాం మీకు అందరికీ పెద్దలకైతే తెలుసు మా అన్నగారైన కీర్తిశేషులు మాగుండ సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి కూడా చాలా సార్లు నా నమస్కారం నా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా హెచ్ నిడమానూరు శ్రీ కూనం రామిరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులందరికీ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత ముందుగా ఈ గ్రామంలో శ్రీ గండ్ర నారాయణ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గండ్ర రమణారెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ సురక్షిత మంచినీటి పథకం ప్రారంభోత్సవం జరిగింది అదేవిధంగా ఈ హెచ్ నిడమరూరు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులందరికీ చదువు బాగా అవ్వాలని ఏం చేశారంటే చదువుల తల్లి శ్రీ సరస్వతి చదువుల తల్లి సరస్వతి దేవి గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరస్వతి దేవి గారు అంటే చదువుల తల్లి అంటే మీ అందరికీ ఆమె ఆశీర్వాదం ఇచ్చే తల్లి కాబట్టి మీరందరూ కూడాను ఈ చదువుల తల్లి మీ దగ్గరికి వచ్చేసింది అనమాట ఈరోజు ఇంకోటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు ఏమి తేడా లేదు అందరికీ మైండ్ సేమ్ ఉంటుంది మీరందరూ కూడా మీ టీచర్స్ చెప్పినట్టు క్రమశిక్షణతో ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకొని ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చదువుకొని మీరందరూ మంచి మార్కులు తెచ్చుకొని ముందు ముందు మంచి చదువులు హైయర్ డిగ్రీస్ అని చదివి మీరు మంచి మంచి పొజిషన్స్ లేకపోయి ఈరోజు మీ గ్రామస్తుడు శ్రీ గండ్ర నారాయణ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గండ్ర రమణారెడ్డి గారు లాగా మీరందరూ కూడా ముందు మీకు మీ కుటుంబానికి ఉపయోగపడతాం అదేవిధంగా కొద్దిగా సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తూ
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా ఆశీర్వాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా గన్ననారాయణ రెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ స్కూల్లో కానీ అట్లాగే వాటర్ నీటి సురక్షిత నీటి పథకానికి కానీ దాతృత్వంతోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నాటా ద్వారా దాదాపుగా ఎప్పుడో ముందుంటుంది. అందులో పిల్లలకి విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ ఆహార విషయంలో కానీ సో అన్ని అన్ని యాక్టివిటీస్లో నాటా ఎప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అట్లానే ఈసారి నాటా సేవా డెస్క్లో భాగంగా 55 నుంచి 60 ఆర్గనైజేషన్స్తో పనిచేసి చాలా సేవా కార్యక్రమాలు స్టేట్ రెండు స్టేట్లో చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడికి రావడము, అందులో మన గండా నారాయణ రెడ్డి గారు మన కోశాధికారి నాటా సెక్రటరీ నాటా ట్రెజరీ ఆయన వచ్చేసేసి ఆయన విలేజ్ లో చూసిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆయన వాళ్ళ బ్రదరు రమణారెడ్డి గారు ఇద్దరు కలిసి చాలా కార్యక్రమాలు వాళ్ళ విలేజ్ కి చేయడం అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటారంటే గివింగ్ బ్యాక్. సో ఏమి మనకి ఇచ్చింది మనం ఏమిస్తున్నాం మన విలేజ్ కి అనేది ఒక ఎగ్జాంపుల్ గా మీ అందరు మనకు అందరికి చూపించారు. ఇదే విధంగా మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి వృత్తిలోకి వచ్చి అట్లానే మీరందరూ కూడా మీ విలేజ్ కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదిక అలంకరించిన మా అమ్మ గండ్ర నాగరత్న గారికి ప్రధాన పూజరాయులు శ్రీమతి దేవసాని గారికి ఉత్తర అమెరికా తెలుగు సమితి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా అధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి గోసాల గారికి సెక్రటరీ ఆళ్ళ రామిరెడ్డి గారికి బోర్డు సభ్యులు రాధాకృష్ణారెడ్డి గారికి ఫౌండింగ్ మెంబర్ ఈమన్ శ్రీనివాసరెడ్డి గారికి హైదరాబాద్ తెలంగాణ కోఆర్డినేటర్ కోటిరెడ్డి గారికి వచ్చిన ఊరి పెద్దలకి స్కూల్ టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీర్వాదాలు. నేను ఇదే గ్రామం నుండి 1982 బ్యాచ్ 10th క్లాసు. సో అలా కష్టపడి అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఏమి లేదు. మా పేరెంట్స్ కూడా వ్యవసాయదారులు, ఏదో తెలుగు మీడియం ఇక్కడ చదువుకొని కష్టపడి చదువుకున్నాము. చదువుకొని అమెరికాకి ఈ ఊరు నుంచి నేను 2వ వాడిగా వెళ్ళాను. 1998 ఆ మార్చిలో 2 సంవత్సరాలు అవుతుంది అమెరికాకి వెళ్ళి. సో నేను వచ్చిన తర్వాత నిడమానూరు నుంచి చాలామంది విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని వాళ్ళ జిల్లాలోని ఎక్కువ మంది అమెరికాకు వచ్చిన గ్రామంగా పేరు వచ్చింది. అలానే ఈ పిల్లలందరూ చూస్తుంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకి ఎన్సిసి రావటం కానీ ఇదంతా చాలా మనకి ఆనందం. అది మీరందరూ కూడా బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి టీచర్ చెప్పిందల్లా మంచిగా ఆలోచించి మీరందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని. అభివృద్ధి మీరు అభివృద్ధిలోకి వస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. సో గ్రామం అభివృద్ధి చెందితే అందరూ మంచిగా ఉంటారు. సో మీరందరూ బాగా కష్టపడి బాగా చదువుకొని మీ సహశక్తుల గ్రామానికి అభివృద్ధి పడతారని అనుకుంటున్నాను. సో ఈ గ్రామంలో చదువుకున్నాము, ఏదన్నా చేయాలని అనుకున్నాము. సో మా తమ్ముడు గంటా రమణారెడ్డి గారు చెప్పారు ఇక్కడ సరస్వతి విగ్రహం పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక దేవాలయం, స్కూల్ అంటేనే దేవాలయం. దేవాలయంలో మనం అందరము ఉన్నాము, కానీ దేవత ఉంటే దేవాలయంలో చాలా మంచిగా ఉంటుంది అని